రాష్ట్రంలో నిరుద్యోగం కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని రాజకీయ ఉద్యోగం కోసమే కాంగ్రెస్ ఆరాటపడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ లో ఆటో యూనియన్ల నేతలతో సమావేశమయ్యారు. మళ్ళీ అధికారంలోకి వస్తే మరింత ఆదుకుంటామని ఆటో వాళ్ళకు మంత్రి హామీ ఇచ్చారు. ఆటో యూనియన్కు సంబంధించి భవనాన్ని హైదరాబాద్ లో కట్టిస్తామని, ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఆటో డ్రైవర్కు రెండు పడక గదులు ఇళ్ళు ఇస్తామని, ఆటో డ్రైవర్లకు గృహలక్ష్మి పథకం వర్తింపజేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. కోట్ల రూపాయలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ కాదా? ఇది మార్పు కాదా? రైతుకు బుడ్డపై సీఎని, రైతుకు బుడ్డపై సీఎన్ రోజు నుంచి 73,000 కోట్లు వేస్తే అది మార్పు కాదా? ఒక ఆడపిల్ల పెళ్లికి 116,000 రూపాయలు ఇచ్చే ప్రభుత్వం ఇదివరకు బుడ్డపై సీఎన్ పరిస్థితి నుంచి అలా 13.5 లక్షల మంది ఆడబిడ్డలకు పెళ్లి చేస్తే అది మార్పు కాదా? కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మార్పు కాదా? నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే ఏడుపు నుంచి నేను సర్కారు దవాఖానకే పోతా, అక్కడ పోయి ప్రసూతి అయితేనే కేసీఆర్ కిట్ వస్తుంది అని చెప్పి అలా 15 లక్షల మంది ఆడపిల్లలు వచ్చి కేసీఆర్ కిట్లు అందుకుంటున్నారంటే వైద్యంలో మార్పు రాలేదా? 1027 గురుకుల పాఠశాలల్లో ఇవాళ మన పిల్లగాళ్ళు 7 లక్షల మంది చదువుతున్నారంటే ఒక్కొక్కరి మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళను ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్నామంటే వాళ్ళ దిక్కుమాలిన విద్యా విధానం నుంచి ఇది మార్పు కాదా? మార్పు రాలేదా? మంచి ఇల్లు మారింది, మంచి ఇళ్ళ పరిస్థితి మారింది, కరెంటు పరిస్థితి మారింది. హైదరాబాద్లో రోడ్లు మంచిగానేయా? ఇదివరకు ఇప్పటికి అన్ని పట్టణాల రోడ్లు మంచిగానేయా? మరి ఇది మార్పు కాదా? నేనేమంటున్నా ఆలోచించండి. వాడు మార్పు కావాలి, మార్పు కావాలంటే మన ఉద్దేశం ఏంది? నిరుద్యోగం ఎక్కువైంది అంటాడు ఒకడు. నిరుద్యోగం ఎవరికి ఎక్కువైంది? కాంగ్రెస్.